కేంద్రంలో దగ్గరికి వెళ్ళాను, అమిత్ షా గారితో మాట్లాడాను. కేంద్ర హోంమంత్రి వారు, నేను జాతీయ నాయకత్వంతో మాట్లాడాను. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడన్నా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం. మీరు ఎక్కడన్నా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. కీలకమైంది, చాలా జాగ్రత్త పడాల్సింది. అలాంటిది ఒకటి, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? 23 అంశాల పైచిలుకు డేటా మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. 2.5 లక్షల మందిని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తున్నారంటే డేటా కలెక్ట్ చేస్తున్నారు. మీకు ఏ హక్కు మీద చేస్తున్నారు? దానికి ప్రభుత్వ విధి విధానాలు ఏంటి? వాలంటీర్స్కి వాడు చెయ్యకూడని డేటా అంతా వారి చేత కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది డేటా చౌర్యం కింద వస్తుంది. అలాగే వైసీపీ మాట విని, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాం, మన పెద్దలు అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటాం. అలా కుదరదు. వ్యవస్థలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. జగన్ మనకు కూర్చోబెట్టి అన్నా నువ్వు చేసేయాలంటే చేసేస్తాను పొరపాటున, మీరు చేసే నేను చూసుకుంటానని. అలా చేసేయటం వల్ల ఈరోజు 2.5 లక్షల ఈ వాలంటీర్ వాలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు, వయసులు ఎంత, ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి 23 పేజీలు 23 అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోట్లా? అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు, ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటా ఉన్నారు. అమాయకులు అనేటువంటి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల సేవ మీద, అంటే అతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం వాలంటీర్ల వ్యవస్థలో దాగుంది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేసుకోగలిగాడు అనేటువంటి భయం చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో పట్టుకుంది. అందుకోసం ఎంతసేపు డేటా చౌర్యం అని మాట్లాడతాడు. సిగ్గు శరం లేకుండా ప్రజాసాధికారిక సర్వే పేరుతో పవన్ కళ్యాణ్ నీ ప్రభుత్వం నడిచినప్పుడు, చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, మీ ఇద్దరు జంటగా నడిపిన ప్రభుత్వం ప్రజాసాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాని హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీకి చౌర్యం చేస్తే, దొంగతనంగా ఈ డేటాని వాళ్ళకి పంపిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆ డేటా చౌర్యం చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకుని అరెస్టులు చేస్తే నోరు లెగల, నోట్లోంచి మాట లేదు పవన్ కళ్యాణ్కి. ఇవాళ ఇంత ఊగుతూ రంకెలేస్తూ మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ 2018-19లో డేటా మొత్తాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క డేటా మొత్తాన్ని హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మేస్తే నోరేమైంది, ఆ ఊపుడేమైంది, ఆ ఊగుడేమైంది, ఈ రంకెలేమైనాయి? ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం డేటా చౌర్యం. ఎఫ్ఏఓ నీ చేతనైంది చేసుకో. ఆ ఎఫ్ఓఏ ఎవడో, ఆ 3 కంపెనీలు ఎవడో, నువ్వు చంద్రబాబు కలిసి, ఆ కావాలంటే బీజేపీతో కలిసి, మీరు 3 కలిసి ఆ డేటా ఎక్కడుందో ఏముందో, మేము దమ్ముగా ఉన్నాం, మేము తప్పుడు పని చేయలేదు, ప్రజాసేవకి కంకణ బద్దులై కమిట్మెంట్తో ఉన్నాం, వాలంటీర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ, నీ పిచ్చకూతలు కనుక ఉంటే నిజమైతే నీ చేతనం చేసుకుని నువ్వు బీజేపీ చంద్రబాబు కలిసి సై అంటే సయ్యే, నీ ఇష్టం. నువ్వేదో హైదరాబాద్లో తప్పుడు కంపెనీలు పేర్లు చెప్తున్నావు కదా, నీ చేతనైంది నువ్వు చేసుకో. ఈ వివరాలు ఎందుకు వాలంటీర్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.